ధాన్యం కొనుగోళ్ల అంశంపై ముఖ్యమంత్రికి విజన్ లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. రైతులను గందరగోళంలో పడేసి రాష్ట్ర ప్రభుత్వం నాటకాలాడుతుందంటూ మండిపడ్డారు. కేంద్రం ఒకటే వ్యాపార పాలసీ అమలు చేస్తుందని ఏ రాష్ట్రం పట్ల ఎలాంటి విభేదాలు చూపడం లేదన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వడ్లు కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతులకు అండగా నిలిచి ఆందోళన చేపడతామంటున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్తో మా కరస్పాండెంట్ మధుకర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వాల ప్రస్తుత రాజకీయ ఏదైతే రచ్చ సాగుతుందో హీట్ పెరుగుతుందో ఇది పొలిటికల్ హీట్గా మారింది. రైతులకు సంబంధించిన సమస్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ప్రస్తుతం ఈ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో యాసంగి పంట కొనుగోలు ఒక గందరగోళం పడింది. అయితే మనతో పాటు ఈ అంశాన్ని మాట్లాడేందుకు మాజీ పౌరసరఫరా శాఖ మంత్రి ప్రస్తుతం హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారు ఉన్నారు. వారికి ఈ పౌరసరఫరా శాఖకు సంబంధించి ఒక అనుభవం ఉంది. అసలు నిజానికి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎప్పుడు గతంలో లేని విధంగా ఈ ప్రొక్యూర్మెంట్ విషయంలో ఎందుకు ఈ గందరగోళ పరిస్థితి ఏర్పడింది? ఈ ప్రొక్యూర్మెంట్ విషయం కాదు, ఈ సిస్టమ్ డీసీపీ డెసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్. వరి కొనుగోలు అనేది కేంద్ర ప్రభుత్వమే అన్ని సమకూరిస్తే మీడియేటర్గా ఉండి చేసి పెట్టేటువంటి పని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఎందుకో కానీ సడన్గా ఇవాళ మేము వడ్లు వేయకూడదు వేస్తే ఉరి అని చెప్పి రైతాంగం అంతా కూడా గందరగోళపరిచి రైతుల కళ్ళలో మట్టి కొట్టాడు కేసీఆర్ గారు. నీళ్లు ఉన్నప్పటికీ కరెంటు ఉన్నప్పటికీ పండించే సత్తా రైతాంగం దగ్గర ఉన్నప్పటికీ పంటలు వేయకుండా చేసింది. వేసిన పంటను కొని ఉప్పుడు బియ్యం వాళ్ళు తెల్ల బియ్యం పెట్టామంటే ఇవాళ మేము మీరే కొనుక్కోండి అని చెప్పి ఇలా కేంద్రం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేసిండు. ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా విఫలమై చేత కాక మాట్లాడుతున్న మాటలు తప్ప నిజం కాదు. కేంద్ర ప్రభుత్వం బాజాప్తా మీరు వడ్లు కొనండి తెల్ల బియ్యాన్ని మాకు ఇవ్వమని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఇలా పచ్చి అబద్ధాలాడి రైతాంగం కళ్ళలో మట్టి కొట్టి ఇలా రైతులు ఉసురు పోసుకున్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ ఈ విషయం రైతాంగానికి కూడా అర్థమైపోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేపు ఈ ఫలితమైందో రేపు రాబోయే కాలంలో చూడబోతుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ కేంద్రము గతంలో ఒక ఎంవైయు జరిగింది. ఆ ఎంవైయుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి క్లియర్గా తెలిసినప్పుడు కూడా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వము ఈ కొనుగోలులో అసలు ఎంవైయులు బయటపెట్టలేంటే అసలు ఎంవైయులో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది కేంద్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఉత్తర రాసేటప్పుడు ఉప్పుడు బియ్యం కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో అమ్ముడు పోతలేవు, ఆ రాష్ట్రంలోనే వాళ్ళు వడ్లు పండించుకుంటున్నారు తెల్ల బియ్యం తింటా ఉన్నారు, కాబట్టి మీరు దయచేసి కాలానుగుణంగా అవసరాలకు అనుగుణంగా మారండి అని చెప్పి ఉత్తరం రాస్తే వీళ్ళు ఆమోదం తెలిపిండు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా వచ్చే ఎండాకాలం పంట నుంచి మేము ఉప్పుడు బియ్యం పెట్టాం తెల్ల బియ్యమే పెడతామని చెప్పి బాధ్యతలు లెటర్ లిఖితపూర్వకంగా చెప్పిన తర్వాత మళ్ళీ అలా మొండికేయడం కేంద్రం మీద ఫలితం వస్తేనో తన ఖాతాలో వేసుకుంటాడు, కొంచెమైనా సమస్య వస్తేనో కేంద్రం మీద రుద్ది తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బాధ్యత రహితంతో కూడిన ముఖ్యమంత్రి, రైతుల పట్ల రైతుల సమస్య పట్ల అవగాహన ఉండి కూడా రైతులు ఇబ్బంది పెట్టి రైతుల్ని కేంద్ర ప్రభుత్వం ఉసుకొల్పాలని చెప్పి కుట్ర చేస్తున్నాడు. చెరపకురా చెడదవు చెరిపే ప్రయత్నం చేస్తున్నాడు, అలా చెడిపోతున్నాడు ముఖ్యమంత్రి. ప్రస్తుతం రైతులకు బీజేపీ పక్షాన ఇచ్చే భరోసా ఏంటి? ఈ ఏసంగి పంట కొనుగోలు విషయంలో ఎలాంటి భరోసా ఉండబోతుంది? కేంద్ర ప్రభుత్వం ప్రతి బియ్యం గింజను కూడా కొంటానే హామీ ఇచ్చింది కాబట్టి 29 రాష్ట్రాలు సమస్య ఇక్కడ సృష్టించవద్దని, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల రాష్ట్రం ఎన్ని టన్నుల బియ్యం ఇచ్చినా కొనడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రొక్యూర్ చేయాలి, బియ్యం కేంద్రానికి పెట్టాలి. ప్రొక్యూర్ చేయకపోతే కార్యాచరణ ఉండబోతుంది బీజేపీ? చేయకపోవడానికి ప్రసక్తి ఉండదు, అట్లాంటి పరిస్థితి రాకపోవచ్చు. ఇది మొత్తంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వమే ఖచ్చితంగా ఈ కొనుగోలుపై బాధ్యత వహించాలని చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలుపై దృష్టి కేంద్రీకరించామని బీజేపీ అండగా ఉంటుంది రైతులకు అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, ప్రైమరీ న్యూస్, కరీంనగర్.